ఉండవయ్యా ఉండు. హలో రఘు గారు ఉన్నారండి? లేరండి, అయినా ఆయన ఇక్కడ ఉంటారని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేది ఏంటండి, కాలనీ అంతా కోడే కూస్తుంటే. కోడేనా? కుక్కయ్య కూయలేదు, నోరు మూసుకొని ఫోన్ పెట్టే. హలో. అస్సలాములైకుం మేడం, నా పేరు ఖాదర్ ఖాన్, రఘు సార్ ఉన్నాడా? లేరండి, ఇందాకే పాకిస్తాన్ వెళ్లారు. పద్మజీ, ఇంతకీ మీకు రఘు సార్ ఏమవుతాడు? దారిలో ఎదురవుతారు. మేడం, మా రఘు సార్ తో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమదోమ అంటూ ఆ అవసరం తీరాక 2000 చేతిలో పెట్టి అబార్షన్ చేయించుకోమంటాడు. పోన్లేండి, మీ రఘు సారే బెటర్, కనీసం 2000 అయినా ఇస్తున్నారు. మరైతే ఈ రోజు నాతో పార్క్ కు వస్తారా? పార్క్ కి కర్మ, సినిమాకి, రెస్టారెంట్ కి, సర్కస్ కి కూడా వస్తాను. థాంక్స్. అయితే స్నానం చేసి రెడీగా ఉండండి. రెడీగానే ఉన్నామండి. ఇందాకే స్నానం చేసి చీర కట్టుకుంటుంటే తమరి ఫోన్ వచ్చింది. అవునా? అయితే మీ ఒంటి మీద ఇప్పుడు శారీ లేదా? ఐ మీన్ లంగా జాకెట్తో ఉన్నారా? అవును. ప్లీజ్ అలాగే ఉండండి మేడం, 2 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏమండి ఖాదర్ ఖాన్ గారు, మరైతే మీరు తొందరగా వచ్చేయండి, లేదంటే మీ రఘు సార్ నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్లిపోతారు. అయ్యో వద్దు మేడం, వెంటనే బయలుదేరిచేస్తున్నాను. హలో హలో, ఏమండి హీరో గారు, మీ ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, వచ్చేటప్పుడు తీసుకురండి. ఓకే పద్మజీ. నాకు 5000 కావాలి. ఏంటి ముద్దులా? ఇప్పుడు నా వల్ల కాదు, నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను అడిగింది డబ్బులు. డబ్బులా? ఇప్పుడు నా దగ్గర లేవు, ఆదివారం ఇస్తానులే. నాకు ఈ రోజే కావాలి. ఫోన్ ఎవరికి? నాకు ఏటీఎం ఫెసిలిటీ ఉన్న ఓ బ్యాంక్ ఉందిలే ఆడికి. హలో. అరే రఘు, నేను రా. ఏం లేదురా, అర్జెంట్ గా ఒక 5000 కావాలరా. 5000 లేవు గానీ, వాళ్ళు లక్షన్నాయి పనికొస్తాయా? సీరియస్ గా అడుగుతున్నాను రా, ప్లీజ్ రా. అవునరే, మొన్న ఇచ్చిన 20 పరిస్థితి ఏంట్రా? అది ఇది కలిపి 25000, 2 నెలల్లో తీర్చేస్తాను రా. ప్లీజ్ రా, ఈ 5000 అడ్జస్ట్ చేయరా. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు గానీ, లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు, ఏదో చేద్దాం. థ్యాంక్స్ రా. సార్, ఇప్పుడే ఒక ఆవిడ ఇటు వచ్చింది, ఎట్టెళ్ళిందో చూసారా? చూడలేదండి. ఎర్రచీర కట్టుకుని సార్. చూడలేదయ్యా. చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేసు కూడా ఉంది సార్. చూడలేదురా. తల మీద క్యాప్ పెట్టుకుని సార్. చూడలేదా సార్? బొడ్డు పక్కన ఆవగించంతా పుట్టుమచ్చు ఉంటుంది సార్. ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా, ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కింద వెళ్ళు. నీ వైఫా? చేటికి బండగుతులు బాగుతు. నీళ్ళ బండి ఎవరు పెట్టుకున్నా గుర్తుండ పెట్టి. ఒరే రఘు, ఒరే రఘు రఘు, నీ కోసం 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను రా. నా అదృష్టం కొద్దీ నువ్వే నా షాప్ దగ్గరికి వచ్చావు. ఏంట్రా మ్యాటర్? చిన్నదేరా, చిట్ ఫండ్ కంపెనీలో 5 లక్షలు పాడేసుకున్నాను, నువ్వు షూరిటీ సంతకం పెట్టాలి. ఇటు సంతకమే కదరా. మన ఎదలను అడిగితే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటున్నారు, ఇక్కడ సంతకం పెట్టాలి. థ్యాంక్స్ రా, అడగగానే 2 సంతకాలు పెట్టావు, 2.5 జన్మల దాకా నీ మేలు మర్చిపోను రా. దాన్ని ఏముందిరా, ఫ్రెండ్షిప్ అన్నాక మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా? అంతే కదరా. వస్తాను రా. అలాగే. నమ్మకం నమ్మకం నమ్మకం. పద్మా, రఘు ఫోన్ చాలా సేపు నీ అంగేస్తుంది కానీ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు. హలో. ప్రసాద్ ఉన్నాడండి? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. నువ్వు తొందరగా వచ్చే బాబు, ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం. ఇది ప్రసాద్ ఇల్లేనా అండి? కాదండి, రాంగ్ నెంబర్. ఓ హీరో గారా, ఇప్పుడు ఏదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారనుకొని ఏదో తిక్క తిక్కగా మాట్లాడేశాను. నేను ఫోన్ చేయడం ఏంటి, పొద్దున 4:30కే నా ఫోన్ చచ్చింది. ఓహో అదా సంగతి, తమరి ఫోన్ గంటల తరపడి ఎంగేజ్ వస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాతకాని కొడుతున్నారనుకున్నానులేండి. మనకంత సీన్ లేదు గానీ, సరే ఈవేళ ఈ రాజా గారి బర్త్డే, గ్రీటింగ్స్ చెప్పవా? నేను చెప్పను. ఏ? ఎందుకంటే నీ బర్త్డే July 2 కాబట్టి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు అన్నది కాదు ముఖ్యం, అది నిజమా కాదా అన్నదే పాయింట్. నేనంటే గెట్టిన వాళ్ళు ఎవరో నీకు చెప్పుకుంటారు. నా బర్త్డే ఇవ్వాలే, ఏదైనా గిఫ్ట్ ఇవ్వు. ఏవి ఇవ్వాలో? ఓ చిన్న ముద్దిచ్చా పర్వాలేదు. మానాయినే ముద్దేనా, ఇంకేదో అడగాల్సిందే. నాకంత ఆశ లేదు గాని త్వరగా ముద్దిచ్చేసాయి, నేను వెళ్ళాలి. పద్మా ప్లీజ్. ఏంటండి మీ గొడవ? నా గిఫ్ట్. మీ బర్త్డే రోజు అడగండి, ఇస్తాను. అప్పటికి తమరు నా పెళ్ళం అయిపోయి ఉంటారండి, ఇప్పుడు నా థ్రిల్ అప్పుడు ఉండదుగా. చూడండి, నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని, మీరు ఇలా ముద్దడగడం మేనస్ కాదు. మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
నిన్ను ఏయ్ ఏయ్ పద్మ ఆగు పద్మ దొరుకు చెప్తాను పద్మ 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 ఆగు ఎక్కడికి వెళ్తావు అడగ్గానే ముద్దిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా ఇంతవరకు రావాలని అడగ్గానే ముద్దివ్వలేదు దొంగ